హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. ఫ్రెష్ అలోవెరా జెల్ని ఉపయోగించి సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలోవెరాలోని విష పదార్థం అంటే టాక్సిన్స్ని తొలగించి జెల్ని ఎలా తీయాలో తెలుసుకునేందుకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని చూడండి. సోప్ పేస్ట్లు ఇలా మిల్క్ లేదా ట్రాన్స్పరెంట్ మార్కెట్లో రెడీమేడ్వి దొరుకుతాయి. ఇవి మెల్ట్ అండ్ పోర్ సోప్స్, అంటే వీటిని కరిగించి ఏదైనా మౌల్డ్లో పోసి మనం సోప్ తయారు చేసుకోవచ్చు. మనకు కావలసినంత సోప్ బేస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత సులువుగా వీటిని కరిగించవచ్చు. ఈ ముక్కల్ని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెని వేడి నీళ్ళలో పెట్టి డబుల్ బాయిలింగ్ ద్వారా వీటిని కరిగించాలి. సోప్ కరిగాక స్టవ్ ఆపేసి మనం తయారు చేసుకున్న అలోవెరా జెల్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని సిలికాన్ మౌల్డ్స్ లేదా ప్లాస్టిక్ లేదా స్టీల్ బౌల్స్లో పోసి సోప్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ మెల్ట్ అండ్ పోర్ సోప్ పేస్ట్లో మనం ఫ్రూట్ పల్ప్ని లేదా స్కిన్ కేర్లో వాడే కొన్ని రకాల ఆకు లేదా దినుసుల పొడుల్ని కూడా యూస్ చేసి డిఫరెంట్ సోప్స్ని తయారు చేసుకోవచ్చు. వీటిని 3-4 గంటల పాటు కదల్చకుండా వదిలేయాలి. 3-4 గంటల తర్వాత మన సోప్స్ రెడీ. ఈ అలోవెరా సోప్స్ చర్మం మృదువుగా తేమ కలిగి ఉండేందుకు, ప్రత్యేకించి ఈ వింటర్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఈ సింపుల్ రెమెడీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.